కంబోడియా సైబర్ నేరస్తులకు చిక్కిన తెలుగువారు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు చేరుకున్నారు. తొలి దశలో ఏపీకి 7 వచ్చారు. రాత్రి 8 మరో 14 మంది రానున్నారు. బాధితులకు విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి విముక్తి కల్పించారు అధికారులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి విశాఖ సిపి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇది ఒక లాజికల్ ఎండ్కి తీసుకువెళ్ళేసి ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీ విల్ ఆల్సో రికమెండ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్ దాట్ ఇన్ ద కమింగ్ డేస్. ఫుల్ అక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి. వాళ్ళ తరఫున 100% కోఆపరేషన్. ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ అంబాసిడర్ రూపంలో ఉన్నారో అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు. వెంటనే ఫకీరప్పతో మాట్లాడి డిస్కస్ అన్ని చేసేసుకొని వాళ్ళకి టికెట్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది. అందుకే విదిన్ 48 అవర్స్ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ దాట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ఇదంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మీ ముందే దిగిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. తర్వాత ఇంత కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ ఎవరైతే పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంబసీకి షేర్ చేసినాము. ఇప్పుడే షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఆశ్వాసన ఇస్తున్నాము దాట్ దే విల్ నాట్ బీ ఫిగర్డ్ యాజ్ అక్యూజ్డ్ అండి. దే ఆర్ బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్. ఓకే, థ్యాంక్ యూ. కంబోడియా సైబర్ బాధితులు విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం సిపి రవిశంకర్ కూడా దానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. బాధితులకు స్వాగతం పలికారు విశాఖ సిపి రవిశంకర్. తొలి దశలో ఏపీకి చేరుకున్నారు 7. మొత్తం కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి అయితే విముక్తి లభించింది. విశాఖకు చేరుకుంటున్నారు కంబోడియా బాధితులు. మరి కాసేపట్లో అంటే 8 మరికొంతమంది బ్యాచ్గా మరికొంతమంది బాధితులు విశాఖకు చేరుకున్నారు. తొలి దశలో ఏపీకి 7 చేరుకున్నారంటూ కూడా మనకు విశాఖ సిపి వివరించారు. ఇక రాత్రి 8 మరో 14 మంది విశాఖకు చేరుకుంటారంటూ కూడా ఆయన వివరించారు. బాధితులకైతే విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. వారిలో కొంత భరోసా నింపించే విధంగా ఆయన మాట్లాడారు. మొత్తం కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి విముక్తి లభించింది. కంబోడియా సైబర్ బాధితులు విశాఖ చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జాజ్ సిద్ధంగా ఉన్నారు. జాజ్, జాజ్ ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది విశాఖకు చేరుకున్నారు, ఇంకా ఎంతమంది విశాఖకు రావాల్సి ఉంది, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కంబోడియా సైబర్ బాధితులు విశాఖ చేరుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా సిపి రవిశంకర్ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం విశాఖ సిపి రవిశంకర్ కూడా దానికి సంబంధించి వివరాలు వెల్లడించారు మీడియాతో. రాత్రి 8 మరో 14 మంది విశాఖ చేరుకుంటారంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాధితులకు స్వాగతం పలికారు విశాఖ సిపి రవిశంకర్. మరోవైపు బాధితుల్లో కొంత భరోసా నింపే ప్రయత్నం చేశారు విశాఖ సిపి. కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి మొత్తం 58 మంది విముక్తి పొందారు, విశాఖకు చేరుకుంటున్నారు కంబోడియా బాధితులు. రాత్రి 8 మరో 14 మంది చేరుకుంటారంటూ కూడా అప్డేట్స్ వస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జాజ్ సిద్ధంగా ఉన్నారు. జాజ్, ఎస్, కంబోడియాలో చిక్కుకున్న ఎవరైతే తెలుగువారు ఉన్నారో వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 10 ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరొక 18 వరకు కూడా నెక్స్ట్ వచ్చే ఫ్లైట్లో కూడా రానున్నట్లు విశాఖ సిపి కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 70-90 వరకు కూడా ఏజెంట్లంతా కూడా వీళ్ళని పంపిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. వీళ్ళ వద్ద నుంచి 150,000 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు.
అంతేకాకుండా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వీరికి ఒక టార్గెట్స్ లాంటివి ఇవ్వడం, సైబర్ నేరాలు అంటే విదేశీ నుంచి తెలుగు వారు మాటలు ఎలా మాట్లాడతారు అనేది కూడా వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన వారు డేటా ఎంట్రీ ఆపరేషన్ అని చెప్పి ఆపరేటర్ అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వీళ్ళని ఈ ఫెడెక్స్ అలాగే తర్వాత ఈ జాబ్స్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ ఫ్రాడ్స్ అంతేకాకుండా ఈ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి వీటన్నిటిలో కూడా ఫ్రాడ్ చేయడం అనేది నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న తెలుగు వారినే టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్నవారు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఈ ఉచ్చుల్లోకి లాగుతూ ఉన్నారు. ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 120 కోట్ల వరకు కూడా, ఒక్క విశాఖ నుంచే 120 కోట్ల వరకు కూడా ఈ సైబర్ నేరగాళ్ళు దోచేశారు. నిన్న ఒక్కరోజే చూసుకున్నట్లయితే కనుక క్రిప్టో కరెన్సీ అలాగే ఈ ఫెడెక్స్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక 3.20 లక్షలు అంటే 3.20 కోట్ల వరకు కూడా దోచుకున్నట్లు విశాఖ సిపి చెప్పడం జరిగింది. అంటే ఫ్రాడ్ అనేది ఇంతలాగా చేయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 150 మంది వరకు కూడా ఉన్నట్లయితే వారు గుర్తించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మొత్తం మీద ఒక 20 టీములను సైతం కూడా ఏర్పాటు చేశాము. సిట్ ద్వారా పూర్తి ఎంక్వైరీ అనేది చేస్తాము. అసలు ఈ ఫ్రాడ్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్న ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా లైసెన్సులు కలిగి ఉన్నారా లేదా, వాళ్ళ లైసెన్స్ వ్యాలిడిటీ ఉందా లేదా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. అలాగే మెయిల్స్ అలాగే ఈ డబ్బులు ట్రాన్సాక్షన్కి సంబంధించి అయితేనేమి కానీ, ఈ ఫోన్ కాంటాక్ట్ అయితేనేమి కానీ, ఈమెయిల్స్కి సంబంధించి అయితేనేమి కానీ, అలాగే ఈ మేక్ మై ట్రిప్ ద్వారా వీటిలందరూ కూడా వెళ్తున్నట్లు గుర్తించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి అయితేనేమి కానీ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. 20 టీములను సైతం కూడా ఏర్పాటు చేశాము. 20 టీములు సైతం కూడా వివిధ అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుంది. క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వీరు ఎవరైతే ఉన్నారో, ఈ వేరే బాధితులు మోసపోయే వారు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారనే దాని మీద కూడా మేము సుదీర్ఘంగా విచారణ అనేది చేపడతాము. విచారణ చేపట్టిన తర్వాత ఎవరిని విడిచిపెట్టేది లేదు, ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా యువతకు ముఖ్యంగా యువత దీని మీద బాగా అట్రాక్షన్ అవుతూ ఉన్నారు. దీంతో అంటే ఈజీగా మనీ సంపాదించవచ్చు, కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా మనకి లక్షల్లో జీతాలు వస్తాయంటూ కూడా ఆశపడి వాళ్ళు అక్కడికి వెళుతూ ఉన్నారు. తీరా చూస్తే అక్కడ ఇక్కడ చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. కాబట్టి దీని మీద అవగాహన సదస్సులు అంటే ప్రతి కాలేజీస్లో సైతం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాము. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది కూడా అవగాహన కల్పిస్తామంటూ కూడా విశాఖ సిపి చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.